श्री विनायकाय नमः ओम श्री मात्रेय नमः ओम श्री गुरुभ्योम नमः मन फिब्रवरी ने माघमासम स्टार्ट అవుతోందండి माघमासम అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో మనకి की ముఖ్యమైన నాలుగు రోజులు ఉన్నాయి మనం పూజించవలసింది ఒకటి 16వ తారీఖుని శ్రీ పంచమి రెండోది 17వ తారీఖు షష్ఠి 18వ తారీఖు సూర్య పంచమి 27వ తారీఖుని పౌర్ణమి ఈ నాలుగు రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు ఇంకొక ముఖ్యమైన విషయం షష్ఠి అంటే అద్భుతమైన రోజు ఈ రోజు మనం తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఉపవాసం ఉండాలండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాలాభిషేకం చేయడం అత్యంత యోగకరం అట్లాగే మంగళ షష్ఠి అని కూడా అంటారు అంటే దేవసేన సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు దేవసేన ఆవిడని మంగళ షష్ఠి అంటారు ఈ ఆరాధన చేయడం వలన పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు అలాగే రుణ బాధలు ఉండవు శత్రు బాధలు ఉండవు అలాగే వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ప్రతి విషయంలోనూ అద్భుతంగా రాణిస్తారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని వాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం రాత్రిపూటైనా వీరు ఉప్పుడి పిండి చేసుకునే అవకాశం తినచ్చండి ఉప్పుడి పిండి తినచ్చు ఉప్పుడి పిండి తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే శివుడే భీముడికి ఇచ్చినటువంటి వరం సో మనం ఉప్పుడి పిండి తినడం వలన ఈ ఉపవాసాన్ని బ్రేక్ చేస్తున్నట్టు కాదు మనం ఉప్పుడి పిండి తినచ్చు తర్వాత రోజు మనకి సూర్యారాధన అండి అత్యంత పవిత్రమైన రోజు రథసప్తమి అద్భుతమైన రోజు మనకి ఈ రోజు చేసుకుంటే దానాలు తర్వాత పుణ్యం చాలా విపరీతమైన పుణ్యం వస్తుంది ఈరోజు తెల్లవారుజామున లేచి రథసప్తమి రోజు తెల్లవారుజామునే వచ్చి తలస్నానం చేసి సూర్యభగవాను దండం పెట్టుకుని సూర్యారాధన చేయడము వారి కథ చదవడము అక్షంతో తల మీద వేసుకోవడం అద్భుతమైన రోజు ఈ రోజు చేయడం వలన చాలా మనకి మంచి బాగా కలిసి వస్తుంది మనకి యమధర్మరాజు ఇచ్చిన వరం ఏంటంటే సూర్యభగవాన్నే ఈరోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మూడు తరాల వరకు యమధర్మరాజు దర్శనం ఉండదు అంటే మనం యమలోకానికి వెళ్ళవలసిన అవసరమే లేదు ఎందుకంటే ప్రతి భక్తుని హృదయం నందు సూర్యభగవానుడు కొలువై ఉంటాడు కాబట్టి యమధర్మరాజు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని భటులకి మనకి చెప్పారు ఇది నా సొంత విషయం కాదు నేను గ్రంథాల ఆధారంగా చూసి చెప్పిందన్న మాట ఇది కాబట్టి మనం సూర్యారాధన ఖచ్చితంగా చేసి తీరాలి అలాగే సూర్యభగవానికి అత్యంత ఇష్టమైనది అన్నపరవణం అండి అన్నపరవణం నైవేద్యం అనేది చాలా అద్భుతమైన వరం ఆయనకి మెత్తగా చేసి పెట్టాలి ఎందుకంటే ఆయనకి దంతాలు ఉండవు ఈ కాబట్టి మనం మెత్తగా ఈ చేసి అన్నపరమాణాన్ని సూర్యభగవాన్ని నైవేద్యం చేసిన వాళ్ళు సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఈ రోజుని వీరు ఈ అందరూ రాసి వాళ్ళు అందరికీ ఎర్రని వస్త్రం అంటే ఎర్రని పంచ కట్టుకున్నట్టుగా ఉండాలి ఎర్రని పంచ గోధుమలు ఎవరైతే బ్రాహ్మణులకు దానం చేస్తారో అలాగే కొంచెం బంగారం కూడా మర్చిపోకూడదు కొంచెం మన తాహ తగ్గట్టుగా కొంచెం బంగారం గ్రామం అరగ్రామం ఈ మూడు కూడా తమలపాకులతోటి దక్షిణ సహితంగా ఒక మంచి బ్రాహ్మణుడికి దానం చేస్తారు ఈ సంవత్సరం మొత్తం అత్యంత ధనవంతులుగా తయారవుతారు ఆరోగ్యకరంగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటుంది మనకి అంత్యకాలంలో విష్ణు ప్రాప్తి కలుగుతుందండి మనం ఈ యమధర్మరాజు దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే యమధర్మరాజు చేసుకోవాల్సిన అవకాశం ఉంది మనం విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది మనం మంచిగా ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా అందరూ ఉపయోగించుకుందాం ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి